పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండం మరింత బలపడింది. మరి కొన్ని గంటల్లో మరింత తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ముచ్చంగు తుఫాను తీరం వైపుకే గంటకు 13 కిలోమీటర్ల దూరంతో దూసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని అప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో విపత్తు శాఖ కూడా అప్రమత్తమైంది. అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ యొక్క తీర ప్రాంతంలో ఈ యొక్క తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. ఈ తీరం వెంబడైతే గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల ఈదురుగాలు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం కాకినాడ సముద్ర తీరం కూడా ఏ విధంగా అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి మనం ప్రధానంగా చూడొచ్చు. సముద్రం కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా అల్లకల్లోలంగా మారింది. ఈ మిచోంగ్ తుఫాను ప్రభావంతోనే ఈ తీరం ఎప్పుడు కూడా ఎప్పుడు ఎక్కడ తుఫాను వచ్చినా సరే ఈ తుఫాను ప్రభావం ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలోనే ప్రధానంగా కనపడుతుంది. ఈ సముద్ర తుఫాను అయితే ఈ సముద్రంలో అలలు ఎగసిపడుతున్న నేపథ్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా విస్తారంగా వర్షం కురుస్తున్నాయి. ఏపీలో పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం అయితే నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ద్వారా అప్రమత్తం వారు రెవెన్యూ అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఎక్కడికక్కడ ప్రతి డివిజన్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడమే కాకుండా రెవెన్యూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఎవరు వేటకెళ్ళొద్దంటూ ఇప్పటికే వేట నిషేధం వేటను వెళ్ళకూడదంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా మత్స్యకారులు వెళ్ళుంటే అందరం కూడా మా ఈ యొక్క ఫిషరీస్ అధికారులుగా వచ్చి అందరూ కూడా ఇప్పటికే వాళ్ళ యొక్క డేటాను తీసుకోవాలంటూ ఇప్పటికే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి రెవెన్యూ డివిజన్లోని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను అందరూ కూడా సురక్షిత ప్రాంతాలను కూడా తరలిస్తున్నారు. మరి అలాగే యూ కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి మూలపేట ఈ యొక్క ప్రాంతంలో మాయాపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఈ యొక్క పునరావాస కేంద్రాలు కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ముఖ్యంగా యానంలో కూడా ఇదే పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అక్కడ కూడా మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు యానం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అశోక్ కూడా సురక్షిత ప్రాంతాలు రాత్రి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులు కూడా అందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తుఫాను ప్రభావంతో జిల్లాలో విస్తారంగా అయితే వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో కొడుతున్నటువంటి వర్షాలకైతే భారీ వీధులుగాలు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పొచ్చు. మరో పక్కన ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క తుఫాను ప్రభావంతో రైతులు ఇప్పటికే కోతలు ఉన్నటువంటి కొన్ని రైతులకు సంబంధించినటువంటి పంట కూడా తీవ్ర నష్టం వాటల్లింది. అలాగే పంట కోసిన తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క ధాన్యాన్ని కూడా తడిసిపోతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని వాళ్ళ రైతులు కూడా ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించినటువంటి ఆయనవెల్లి అల్లవరం అలాగే ఉప్పలగుప్తకు సంబంధించినటువంటి కొన్ని రైతులు పంట సంబంధించినటువంటి పంట కూడా వరి పంట కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి ప్రధానంగా ఆ యొక్క ప్రాంతాల్లో కనబడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పాపికొండలు విహారయాత్ర బోట్లు కూడా నిలిపివేశారు. ఎవరు కూడా అప్పుడు ఎంత కూడా నిలిపివేయడంతో మా బోట్లకు ఎక్కడెక్కడ విహారయాత్ర ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ కూడా బోట్లు నిలిపివేసి ఎవరు కూడా విహారయాత్రలు కూడా అనుమతించలేదు. అంటూ ఇప్పుడుగా పిక్నిక్లు కావచ్చు ఈ యొక్క కార్తీక మాసం సంబంధించినటువంటి విహారయాత్రలు ఎక్కువగా చేస్తుంటారు. ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఎవరు కూడా విహారయాత్రలకు వెళ్ళకూడదంటూ పోలీసులు అయితే గస్తు కాస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క కోస్తా తీరంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం వెంబడైతే ప్రధానంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ కాకినాడ ఉప్పార రోడ్డు అయితే ఈ అలల తాకిడికి ధ్వంసమవుతున్న నేపథ్యంలో పూర్తిగా రాకపోకలు కూడా నిలిపివేశారు. ఎవరు కూడా ఇటుగా రావద్దంటూ అలాగే ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఏదేమైనా ఈ తుఫాను ప్రభావం రేపు మధ్యాహ్నం నెల్లూరు మచిలీపట్నం వద్ద తీరం దాటుతుంది. తీరం దాటే సమయంలో గంటకి 110 కిలోమీటర్ల గాలులతో
ఎదురు గాలులు వేస్తాయి. ఈ గాలులు వీచే క్రమంలో ప్రధానంగా విద్యుత్ అంతరాయం కలుగుతుంది. ఇప్పటికే కోనసీమ జిల్లాలో పలు ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం కూడా కలిగింది. ఈ తుఫాను మరింత ఈ రోజు సాయంత్రం నుంచి ప్రభావం మరింత ఎక్కువగా ఉండే ప్రమాణంలో ప్రధానంగా చూసుకుంటే ఈ తీరం వెంబడి 100 నుంచి 80 కిలోమీటర్ల వేగాలతో గీలులు కలిగేస్తాయి. అలాగే తుఫాను తీరం దాటే సమయంలో మచిలీపట్నం అలాగే నెల్లూరు మధ్య తీరం దాటే సమయంలో మరీ ఎక్కువగా ఈ యొక్క గాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ప్రధానంగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ యొక్క కోనసీమ జిల్లా సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఈ కాకినాడ జిల్లా సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు కాకినాడ డివిజన్లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ రోజు నుంచి కూడా విద్యా సంస్థలు కూడా ఎక్కడెక్కడ బంద్ కూడా ప్రకటించిన పరిస్థితి. విద్యార్థులు సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు ఇప్పటికే మెసేజ్లు కూడా స్కూళ్ళకి ప్రైవేట్ స్కూల్ కావచ్చు అందరూ కూడా సెలవులు ఇవ్వాలంటూ ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ యొక్క రేపు రాబోతున్నటువంటి తుఫాను వచ్చిన తర్వాత కూడా వర్షాలు అయితే అధికపాతంగా నమోదవుతాయి. అన్ని కూడా కొన్ని ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయం అవుతాయి. ఇవన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. దానికి సంబంధించినటువంటి సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా మరి కొంత చేపట్లో ఈ యొక్క కాకినాడ జిల్లా కూడా రాబోతుందని చెప్పేసి అన్నారు. ఈ కాకినాడ జిల్లా సంబంధించిన కలెక్టర్ కూడా నిన్న నుంచి కూడా ఆదేశాలు జారీ చేశారు. టోల్ ఫీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకెళ్లొద్దని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం ఎప్పుడైతే 1 నెంబర్ రెడ్ అలర్ట్ అయితే మన ప్రధానంగా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ప్రధానంగా కాకినాడ జిల్లాలో కనపడుతుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామతో ప్రకాష్, స్టార్ టీవీ, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.